ఇక ఆసియా కప్ కి రంగం సిద్ధమైంది. 4 సంవత్సరాల తర్వాత శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తో ఈ నెల 27న దుబాయ్ లో T20 ఫార్మాట్ లో ఫస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అలాగే సెప్టెంబర్ 11న అదే దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ తో ఈ లీగ్ ముగుస్తుంది. ఇక శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే రెండు టీంలకి విజయ అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మంచి పోటీ క్రికెట్ ని చూసే అవకాశం ఉంటుంది. రెండు టీంలు విజయం కోసం బలంగా పోరాటం చేయగలిగే టీంలు. ప్రస్తుతానికి చూసుకుంటే కాస్త సమ ఉజ్జీల కింద ఉన్న టీములు కూడా. ఇక సూపర్ 4 కి చేరాలంటే ప్రతి టీము లీగ్ లో మ్యాచ్లు అన్ని గెలవాల్సి ఉంటుంది. లేదంటే రన్ రేట్ తో పాటు మిగిలిన టీమ్స్ విజయ అవకాశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీమ్ కి సూపర్ 4 కి వెళ్లే అవకాశం బలంగా ఉంటుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కి మ్యాచ్ వాళ్ళ అంతర్జాతీయ కెరియర్ లో 100వ T20 మ్యాచ్. దశున సనకా కెప్టెన్సీలో శ్రీలంక టీం వాళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలర్ అయిన దుష్మాంత చమీరా లేకుండానే పోటీలోకి దిగుతున్నారు. గాయం కారణంగా అందుబాటులో లేడు. ఓపెనర్ ఫాతుమ్ నిషంక, హార్డ్ హిట్టర్ భానుక రాజపక్ష మరియు యువ సంచలనం మహేష్ దీక్షాణ వంటి నాణ్యమైన ఆటగాళ్లతో శ్రీలంక సమతూకంగా కనిపిస్తుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీం వాళ్ళ మొదటి టైటిల్ వేటలోనే కొనసాగుతున్నారు. వీళ్ళు అనూహ్యంగా విజయాలు సాధిస్తూ పెద్ద టీంలకు షాక్ ఇస్తూ తక్కువ అంచనాతో చూడబడుతున్న టీం. ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రమాదకారకంగా మారగలిగే టీం. శ్రీలంక దీనికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మహమ్మద్ నబీ కెప్టెన్సీలో 100వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ముగింపు విజయంతో ప్రత్యేకంగా మార్చాలని వీళ్ళు చూస్తారు. ఆశ్చర్యకారకంగా శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ టీంలు ఒకే ఒక్కసారి T20 ఇంటర్నేషనల్ లో పోటీ పడ్డాయి. అది కూడా 2016 T20 వరల్డ్ కప్ లో జరిగింది. ఇక్కడ శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇంటర్నేషనల్ T20లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అవతరించేందుకు రషీద్ ఖాన్ కి 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. టిమ్ సోదీ 114 వికెట్లను దాటడానికి రషీద్ ఖాన్ కి 3 వికెట్లు మాత్రమే దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ టీం కి రషీద్ ఖాన్ కీలక బౌలర్. రషీద్ ఖాన్ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదకారకంగా మారగలిగే బౌలర్. రషీద్ ఖాన్ బౌలింగ్ ని ఎదుర్కోవడానికి శ్రీలంక ఆటగాళ్లు కాస్త కష్టపడాల్సిన విషయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో రోజు రోజుకి వృద్ధి చెందుతున్న టీం. ఈ టీం కి మహమ్మద్ నబీ, నజ్బుల్లాహ్ జద్రాన్, అఫ్సర్ జాజీ, కరీం రావత్, ముజ్బీఉర్ రెహమాన్ లాంటి ప్లేయర్స్ తో మ్యాచ్ అని గెలవగలిగే పొజిషన్ లోకి వెళ్లగలిగే టీం. ఇక శ్రీలంక ఇంటర్నేషనల్ క్రికెట్ లో దిగ్గజాల టీం నుంచి రోజు రోజుకి తగ్గుతూ వస్తున్న టీం. కానీ వీళ్ళ ప్లేయర్లు రీసెంట్ గా మ్యాచ్ కి ఇంప్రూవ్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. ఇది వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. 5 సార్లు ఛాంపియన్స్ అయిన శ్రీలంక టీం లో కూడా ప్రస్తుతం మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కప్పు గెలవడానికి వీళ్ళు కూడా అర్హులే, కానీ కలిసికట్టుగా ఆడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా UAE లో మ్యాచ్లు గెలవాలి అంటే టాస్ కూడా గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రతి టీము పరిస్థితులకి సిద్ధపడాల్సి ఉంటుంది.